నమస్కారం, నా పేరు సంతోష్ సబ్బాని. మీరు చూస్తున్నారు టెక్ సబ్బాని ఛానల్. శాంసంగ్ గెలాక్సీ A8s గురించి తెలుసుకుందాం. సో ఇది డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనకి 6.3 ఇంచెస్ ఉంటుంది, అండ్ స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1080x2340 pixels ఉంటుంది, అండ్ ఆస్పెక్ట్ రేషియో వచ్చి 19.5:9, అండ్ ఇది బజల్లెస్ డిస్ప్లే. మనకి పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 408 pixels per inch, అండ్ డిస్ప్లే టైప్ వచ్చి AMOLED, అండ్ ఇది మనకి బాడీ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 18.69% ఉంటుంది అన్నమాట. మనకి ఈ స్క్రీన్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మనకి చాలా పెద్దగానే ఉంది, అండ్ మనకి ఇది బజల్లెస్ డిస్ప్లేగా వస్తుంది. కొంచెం పర్లేదు, బాగుంటుంది. సో ఇప్పుడున్న డిస్ప్లేలో చూసినట్టు కానీ చూసినట్టయితే మీరు గమనిస్తున్నట్టయితే మీరు కొంచెం అది చూడడానికి కూడా ఎంతో బ్యూటిఫుల్గా కనపడుతుంది. మనకి ఇక బెజల్ కూడా చూడండి, ఎడ్జ్లు కూడా చాలా అంత పెద్దగా ఏం కనపడలేదు, కింద కార్నర్లు కూడా చిన్నగా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ యూజ్ చేశారు దీంట్లో వీళ్ళు, అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్ 2.2 GHz, అండ్ డ్యూయల్ కోర్ క్యారియర్ 360+1.7 GHz, అండ్ ఎక్సా కోర్ క్యారియర్ 360 అనేది దీంట్లో యూజ్ చేశారు. ఇది మన 64 బిట్ అని, ఇది మనకు వచ్చేసి 64 బిట్, అండ్ గ్రాఫిక్స్ వచ్చి అడ్రియో 616, అండ్ ర్యామ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మనకి 6 GB ర్యామ్ అండ్ ఈ 128 GB స్టోరేజ్తో మనకు వస్తుంది. ఇది అప్ టు 512 GB వరకు మనం ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు. అండ్ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే వచ్చేసి మనకు ఫ్రంట్ క్యామ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరాతో మనకు వస్తుంది. ఇది వచ్చేసి 24 MP ఒకటి, అండ్ 10 MP అండ్ 5 MP మనకు వస్తుంది. అపాచర్ వచ్చేసి F1.7 వస్తుంది, అండ్ మనకి ఇది ఇమేజ్ రిజల్యూషన్ వచ్చేసి 5288x3968 pixels అనమాట. సో కెమెరా ఫీచర్స్ వచ్చేసి డిజిటల్ జూమ్ అండ్ ఆటో ఫ్లాష్ అండ్ ఫేస్ డిటెక్షన్ అండ్ టచ్ టాప్ ఫోకస్ అనమాట. సో ఫ్రంట్ కెమెరా మెయిన్గా వచ్చేసి ఫ్రంట్ కెమెరా గురించి చెప్పాల్సింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 24 MP అనమాట. ఇది మనకు ఫ్రంట్ కెమెరాలో వచ్చేసి మీరు డిస్ప్లేలో చూస్తున్నట్టుగా అక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్లో చిన్నగా ఒక కెమెరా కనపడుతుంది. ఇన్ డిస్ప్లే కెమెరా అది, అంటే డిస్ప్లే లోపల కెమెరా ఉంటుంది చిన్నగా. ఇన్ ఫ్యూచర్లో మనకు అన్ని ఎలా అలాంటి ఫోన్లో వస్తుంటాయి, ఇంతకుముందు ఇప్పుడు మనకి ఎలా నాచ్ వస్తున్నదో ఆ నాచ్ కాకుండా ఫుల్ డిస్ప్లే వచ్చి డిస్ప్లే లోపల కెమెరా అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో ఫోన్స్ అన్నీ అలాగే వస్తున్నాయి. సో ముందు ముందు మనం ఇంకా ఎలాంటి ఫోన్లు వస్తున్నాయో చూద్దాం వాటి గురించి. చాలా వరకు ఇప్పుడు చాలా మొబైల్స్ కూడా అలాగే ఉన్నాయి, హవాయి కూడా రిలీజ్ చేస్తున్నాడు ఇప్పుడు శాంసంగ్. ముందు ముందు ఇంకా అన్ని ఫోన్స్ అలా ఆ విధంగానే వస్తున్నాయి. సో ఇప్పుడు బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఇది 3400 mAh బ్యాటరీ. ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇది ఛార్జింగ్ కూడా యూఎస్బి టైప్ సితోనే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది 4G సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇది 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది, అండ్ ఆల్రెడీ చెప్పాను ఎక్స్పెండబుల్ మెమరీ కూడా సపోర్ట్ ఉందని. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనము ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంటే డిస్ప్లే లోపలనే మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది. ఇది కూడా ఒకటి ఇప్పుడు అన్ని ఫోన్లో కూడా యూజ్ చేస్తున్నారు, సారీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసి. ఈ సెన్సార్ పరంగా చూసుకున్నట్టయితే మనము లైట్ సెన్సార్ ఉంది, ప్రోక్సీ సెన్సార్ ఉంది, అండ్ రైకోస్కోప్ కెమెరా సెన్సార్ అనేది కూడా మనకి దీంట్లో ఉంది. ఇప్పుడు మన ఫోన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో వచ్చేసి పవర్ బటన్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. మనకి మన బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కెమెరాస్ అనేది ఉంటుంది దీంట్లో లెఫ్ట్ సైడ్లో, అండ్ ఒకటి ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి జనవరిలో 2019 లీక్ అయిన ప్రకారం అయితే జనవరిలో లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా డేట్ ఏం కన్ఫర్మ్ కాలేదు. ఫోన్ లుక్ పరంగా చూసుకున్నట్టయితే చూడడానికి చాలా బాగుంది, డిస్ప్లే పరంగా చూసుకుంటే చాలా బాగనిపిస్తుంది. 6.3 ఇంచెస్ డిస్ప్లే, బజల్లెస్ ఉంది. సో మనకి ఓవరాల్గా ఫోన్ చూడడానికి అయితే లుకింగ్ పరంగా అయితే బాగానే ఉంది, కానీ దీని ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 34,919 ఉంది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా అయితే ప్రైస్ లాంచ్ ప్రైస్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, మేబీ చేంజ్ అవ్వచ్చు ఈ ప్రైస్ కూడా. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ మాత్రమే. 34 అంటే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడున్న బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే ఇది పర్లేదు అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా డైలీ అప్డేట్స్ అనేది మీకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది.